కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం రూలర్ ఈ రోజు విడుదలయ్యి మంచి ఘన విజయాన్ని సాధించిందనే చెప్పుకోవాలి. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ షో అలాగే ఈ సినిమాకు మంచి రెస్పాన్సే వస్తుంది. అటు నందమూరి అభిమానుల నుంచే కాకుండా ఇతర హీరోల అభిమానుల నుంచి, అంతేకాకుండా ఇక్కడ ఉన్న సినీ ఇండస్ట్రీలో కూడా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. నందమూరి బాలయ్య చాలా గ్యాప్ తర్వాత తీస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలకు తగ్గట్టుగానే కెఎస్ రవికుమార్ రెండు రోళ్లలో అటు బాలకృష్ణను చూపించారని, ఒకటి పోలీస్ ఆఫీసర్ లుక్ లో అలాగే బిజినెస్ మ్యాగ్నెట్ లో రెండిట్లో సక్సెస్ అయ్యారని, ఏ మాత్రం కూడా బోర్ కొట్టకుండా కొంచెం హైలైట్ గా చేశారని, ఏ మాత్రం నెగిటివిటీకి తాబివ్వకుండా మంచిగా ఎడిటింగ్ కూడా బాగుందన్నట్లు ప్రశంసలు గుర్తిస్తున్నారు. ఇక వెబ్సైట్ రేటింగ్లు సైతం 2.5 నుంచి 3.5 దాకా వెళ్లడంతో 3 out of 5 ఇవ్వడంతో ఇక అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం నెక్స్ట్ కాంబో అయిన బాలకృష్ణ బోయపాటిల కాంబో మీదే ఇప్పుడు వాళ్ళందరి కన్ను, ఎందుకంటే బ్లాక్ బస్టర్ హిట్ ను బాలయ్య తన సొంతం చేసుకోవడంతో ఇప్పుడు ఈ సినిమాపై ఆశలు సజీవంగానే ఉంది. ఇంకా నెక్స్ట్ సినిమాపై టార్గెట్ చేశారు బాలయ్య. మరి చూద్దాం ఆ సినిమా ఎలాంటి హిట్ ను సొంతం చేసుకుంటుందో. అయితే ఈ మూవీని చూసిన ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి తనదైన స్థాయిలో చెప్పుకొచ్చారు. లక్ష్మీ ప్రణతి, సినిమా చాలా బాగుంది, మామగారు చాలా బాగా నటించారని, ఇలాంటి సినిమా నేను మామగారిది చూడలేదన్నట్లు చెప్పుకొచ్చారు. ఏదేమైనా లక్ష్మీ ప్రణతి చెప్పిన మాటలకు ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం థ్యాంక్స్ వదిన అంటూ ఎన్టీఆర్ అభిమానులు, అటు నందమూరి అభిమానులు కూడా ఆమెకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. మరి చూడాలి రూలర్ సినిమా ఎన్ని కలెక్షన్లను కొల్లగొడుతుందో మరి.